మీరే చూసారండి ఇక్కడున్న మీరు మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్న మీరందరూ కూడా మంగళగిరి వాసులే. నేను అందుకే ఇందాకన్నా 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని 5-4 సంవత్సరాల కాలంలో నేను చేసి చూపించాను. నేను అందుకే అడుగుతున్నా అటు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి, టీడీపీ వాళ్ళని కానివ్వండి, వెళ్ళి చూడమనండి. నేను ఓపెన్గా చెబుతున్నాను, ఏ బజార్కి వెళ్తారో, ఏ వీధికి వెళ్తారో, ఏ పేటకి వెళ్తారో, ఏ ఏరియాకి వెళ్తారో, నాడెలా ఉంది, నేడెలా ఉంది, చెక్ చేసుకోమనండి. ఎంత పని చేశామో, దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా. ఎన్ని బాకీలు ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడతా పనిచేసాము, ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అందులాగే. ఎందుకండి, అతి ఇంపార్టెంట్ అయినటువంటి 2 బ్రిడ్జిలు, రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కెనాల్ మీద కట్టారు, అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలిపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా, మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది. ఈ 2 బ్రిడ్జిలకి నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు, అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా. ఆయన అన్నమాట మా దగ్గర నిధులు లేవారికి మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా. మేము ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో, ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి, ఈ తాడేపల్లి బ్రిడ్జి, బకింగ్హామ్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి. ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే, మరి అటు కొల్లిపురం మండలం నుంచి కానివ్వండి, తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరికీ కూడా అసలు ఇక 2వ దారి లేనే లేదు. అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము, ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను. దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ప్రచారాలే ముఖ్యమంత్రి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు తెలుసు ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది, అది అన్ని అపోహలేనండి. అందరితో టచ్ లోనే ఉంటాం. కలిశానండి, నేను కలిశాను షర్మిలమ్మ గారిని కలిశాను. ఇప్పుడే మేము చెప్పలేమండి, అయి నేను ఇప్పుడు చెప్పలేము. షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీరు జాయిన్, ఆమె అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓటమికి భయపడే ఎమ్మెల్యే ఇక్కడ ఈ రాజీనామా అనే ఎవరన్నారు, ఆ మాట ఎవరన్నారు, రైట్, అది నేను వెళ్ళలేదండి. ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే, లోకేష్ గారిని, టీడీపీ వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు, ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది, ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకొని ఆ బజార్లకు వెళ్ళండి, లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఉండదండి, నేను అది అందుకే అంది, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ ఆయనే అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి, పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి. ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి, తప్పు చేసిన వాళ్ళు మహామహులే, న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో. దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు, తప్పు చేసిన వాడు తప్పే, ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా. జగన్ ప్రభుత్వం చేసే అవకాశం ఆ రోజు చూస్తామండి పరిస్థితులు, ఎవరైనా దొరికితే మాత్రం అదే అంటుంది, ఎవరైనా తప్పు తప్పే, నేను చేసిన ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి, ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి, నేను దానికి బద్దుండై ఉంటాను. మీరు చేసిన తప్పే, నేను చేసిన తప్పే, ఎవరు చేసిన తప్పు తప్పేనండి. ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని, మమ్మల్ని పరిపాలించండి, చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీలు ఏందండి, ఎందుకు వస్తాయి అలా చేస్తే? అందుకే కదా అలా చేయకూడదని, వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి. సార్, మంగళగిరిలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని పనులు చేశారు, కోరింగ్ లాంటిది కావచ్చు, చేనేది అది నత్త నాటకం నడుస్తున్నాయని చెప్పేసి వాళ్ళందరూ సవత్సరం పక్కకి వెళ్ళిపోయినా కూడా నేను ఆ అధికారులను కోరుకుంటానండి వాటిని కంటిన్యూ చేయమని. నా తెలిసి చేనేత బజార్ అయిపోయింది, త్వరలోనే దాన్ని ఓపెనింగ్ చేసుకుంటారు. నేను కమిషనర్ గారిని వ్యక్తిగతంగా కలుస్తాను. కోనేరు కూడా మీరు అంటే కోనేరు వాస్తవంగా ఏమైందనేది మీరు చూశారండి, ఒక కమిటీకి ఎండోమెంట్ అధికారులు దాన్ని రిఫర్ చేయటం వల్ల ఆ కమిటీ 2-3 నెలలు టైం తీసుకుంది. ఎక్కడైతే పిడుగుపడి అది దెబ్బతిందో అక్కడ మళ్ళీ తిరిగి మెట్లు నిర్మించాలి అంటే ఎలా ఆ మెట్ల నిర్మాణం కొనసాగించాలనేది ఒక రిపోర్ట్ రావడానికి 2-3 నెలలు టైం పట్టింది.
ఆ రిపోర్ట్కి అనుగుణంగా పనిచేయడానికి కాంట్రాక్టర్ దొరకడానికే మాకు 5-6 నెలలు పట్టింది ఆ రోజుల్లో. ఇవాళ ఆ కాంట్రాక్టర్ పని కూడా చివరికి నాకు నిన్న కూడా నేను మాట్లాడుకుంటానే ఉన్నాను వాళ్ళతోటి ఎంతవరకు వచ్చిందని. లాస్ట్కి వచ్చేసరికి ఇంకో 3-4 హోల్స్ వేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. అది అయితే వెంటనే ఆ నిర్మాణం, మెట్ల నిర్మాణం కూడా కొనసాగుద్ది. ఇవన్నీ కూడా ఈ పనులు బిగినైనటువంటి పనులన్నీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరైనా కొనసాగించాల్సిందే కొనసాగిస్తారని చెప్పి నేను భావిస్తాను. లేదు, ముందు శర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను శర్మిలమ్మ అంటే నా పైన అది అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే అంటే నా దగ్గర ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తూ ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని బాధలు పడతా ఉన్నాము. అయినా కూడా మాకు ఆర్థికంగా అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట అయితే అందరికీ. అదే చెబుతా ఉన్నాయండి, నేను అవన్నీ ఎక్కడికి పోవండి, ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకు ఉంటాయి. అయినా కూడా నేను సుమారు 8 నుంచి 7-8 కోట్లు ఇంకా లెక్క కూడా చూసుకుని 7-8 కోట్ల రూపాయలు నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి. కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఏ విధంగా పనిచేశాను, ఎక్కడ పైసలు లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపైనా బిల్లులు వస్తాయి, లేదంటే కొంతమంది గతంలో పనిచేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఇప్పటికి కూడా వైసీపీ ఏమంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి. తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజు 2019లో ఇంటికి పంపించారు. 23 సీట్లకే పరిమితం చేశారు, కేవలం 3 పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు. రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి. మీరేమే అభిప్రాయపడుతున్నారు? చెబుతాము మేము, నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా, ధైర్యంగా చెబుతాను. జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. నేను అందుకే అన్నా, ఇందాకే అన్నా, నేను రాజకీయాల్లో నేను రాజశేఖరరెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను అసలు నేను రాజశేఖరరెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని, నేను రాజశేఖరరెడ్డి గారి అభిమానిని నేను. చూద్దామండి, ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా. నేను చేరాలి అని అంటే శర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. శర్మిలమ్మ గారు తీసుకునేటటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికి పనిచేస్తాను. ఇతర పార్టీల నుంచి వచ్చారండి, చాలామంది అడిగారు. అయినా కూడా నేను వాళ్ళు నన్ను అడిగిన దానికి నేను గౌరవప్రదంగానే చెప్పాను. నేను రాజశేఖరరెడ్డి గారి మనిషినండి, రాజశేఖరరెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాను. శర్మిలమ్మ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పాను.